ఈశాన్యంలో దాదాపుగా ఇరవై మూడు రోడ్లు అంటే టోటల్గా నూట ఏడు దాకా రోడ్లు అనుకున్నారు సరిహద్దు ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాలు చైనాకి ఆనుకుని ఉండేటువంటి రాష్ట్రాలు మిజోరాం సిక్కిం అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాగే ఈ రాష్ట్రాలన్నిటి దగ్గర కూడా చైనాకి అతి చేరువులో ఉంటాయి దాదాపుగా డెబ్బై ఏళ్లలో మనం అక్కడికి సైన్యాన్ని వేగంగా చేర్చడానికి అనుగుణమైనటువంటి రహదారుల నిర్మాణం చేయలేదు అసలు అక్కడ వాళ్ళు తిరగడానికే సరైన రహదారులు ఒక జ ఒక రాష్ట్ర నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిన మొన్న ఈ మధ్యన చూసాం కదా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పోవాలంటే కొండల్లో నుంచి ఎట్లాగా ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వచ్చిందో అస్సాం ముఖ్యమంత్రి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతాలలో కీలకమైనటువంటిది గత మూడు నాలుగేళ్లుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించిన ఈశాన్య రాష్ట్రాల్లో చైనా సరిహద్దుల్ని కలిపే పన్నెండు స్ట్రాటజిక్ రోడ్ల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసింది భారతదేశం ఇంకా మరిన్ని రహదారులు నిర్మాణం అంటే గబక్కన ఏదన్నా వస్తే ఇటు అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి సిక్కిం వైపుకి వెళ్ళాలని లేకపోతే అటుపక్కకు పోవాలన్నా ఇట్లా వేగంగా వెళ్ళడానికి రహదారులు కావాలి పెద్ద రోడ్లు కావాలి సింగిల్ రోడ్లు కాకుండా ఆ ఏర్పాట్లని శరవేగంగా చేస్తూ ఉన్నారు అదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అవసరం అవుతుంది